कस्तूरी तिलकं ललाटफलके वक्षस्थले कौस्तुभं नासाग्रे नवमोक्तिकं करतले वेणुं करे कंकणं सर्वांगे हरिचंदनं च कलयं कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूडामणि। सूर्यजीलंदरिकी नमस्कारं। भागवत पारायणंलो मरोक अध्यायं तृतीय स्कंधमु द्वितीय अध्यायं उद्धव कृष्ण लीला स्मरणं। श्री शुक उवाच। शुक्रु चेप्तुन्नाडु इति भागवत पृष्ठा क्षत्रावार्तां प्रियाश्रयं प्रतिवक्तुं न चोत्सेह उत्कंठ्या स्मारितेश्वर। परम भागवतुडैनटुवंटि उद्धवुडు ఆ శూద్రుడు విదురు అలా తను ఎవరి దగ్గర అయితే ప్రియంత ఆశ్రయం పొందాడో ఆయన గురించి అడిగితేటప్పటికీ ఉద్ధవుడికి కంఠం గద్గద పోయింది। ఆయన తన యొక్క ప్రభువుని స్మరించుకుంటూను దాంతో ఆయన చెప్పలేకపోయాడు వెంటనే। ఇహ పంచహాయ నో మాత్ర ప్రాతరాశాయాచిత తత్నై ఛద్రచయం చస్య సపర్యాం బాలలీలయ। ఆయన బుద్ధవుడు చిన్నప్పుడు 7 సంవత్సరాల వయసు మాత్రమే ఉన్నప్పుడు ఆయన తల్లి ఆయన్ని పొద్దున బ్రేక్ఫాస్ట్ ఉదయపూట ఆహారం తినడానికి రారా నాయన అంటే కూడా ఆయన की బాలకృష్ణుని ఆశ్రయించుకొని ఉండేవాడు। ఆయనకి అంచేత ఉపాహారం పొద్దుట చేయడానికి కూడా లేకుండా ఆయన కృష్ణ మీద ఉండేది ఆయన మనసు। సకథం సేవయా తస్య కాలేన జరసంగత పృష్టో వార్తా ప్రతిభూయాత్ భర్తు పాదావను స్మరన్। ఆయన యొక్క తన భర్త యొక్క పాదాలని అంటే తన యొక్క ప్రభు యొక్క పాదాలని స్మరించాడు శ్రీకృష్ణుణ్ణి స్మరించి ఆయన అలాగే శ్రీకృష్ణుడి సేవలు ఆయన తరించిపోయి మెల్లమెల్లగా ముసలివాడైపోయాడు। ముసలితనంలోకి వచ్చేసాడు। వచ్చేసిన ఆయన అందులోనే ఉన్నాడు స్మరించడే। సమహూర్తం అగోక్తీష్ణేం కృష్ణాంగ సుదయా భృశం తీవ్రేణ భక్తి యోగేన నిమగ్న సాధు నివృత। ఆయన అలాగా ఉద్ధవుడు విదురుడు అలా అడిగేటప్పటికీ సాధువైనటువంటి మంచివాడైనటువంటి ఉద్ధవుడు ఆయన కృష్ణుడి యొక్క పాదాల దాని గురించి ఆలోచించుకుంటూ దానికి అందులో ఒక ముహూర్తకాలం ఆ భక్తి పారవశ్యంలో నిశ్శబ్దమైపోయాడు పలకలేకపోయాడు మాటలు రాలేదు ఆయన। పులకోద్భిన్న సర్వాంగో ముంచన్మేల దృశ శుచ్యః పూర్ణార్థో లక్షిత స్త్రీన సేహ ప్రసర సంపులుత। ఆయన కృష్ణుడి గురించి అడగగానే ఆయన అంగాలన్నీ కూడా పులకించిపోయాయట। ఆయన భక్తి పాద పాదంతో ఆయన కళ్ళు మూసుకుపోయాయట మూతపడిపోయాయట। ఆయనకి అంతా కూడా కృష్ణుడి గుర్తుకు రాగానే కృష్ణుడు యుతి చేయగానే ఆయన కళ్ళ నుంచి ఆనందంతో కూడినటువంటి కన్నీళ్లు జలజలా రాలిపోయాయట। శనకైర్ భగవన్ లోకాన్ లోకం పునరాగత విమృజ నేత్రే విదురం ప్రత్యాహోధవస్మయన్। కొంతసేపు అలా ఉన్నాక కృష్ణుడి లోకం నుంచి నరలోకానికి వచ్చాడు మళ్ళీని। వచ్చి తన యొక్క కళ్ళు తుడుచుకుని విదురుడికి చక్కగా ఉద్ధవుడు చెప్పడం మొదలుపెట్టాడు। ఉద్ధవ వాచ కృష్ణద్యుమని నింలోచి గీర్ణేశ్వాజగరేణ కిన్ను నా కుశలం భూయ గత శ్రీషు గృహేష్వహం। కృష్ణుడు ఆయన ద్యుమని ఆ ద్యుమని అంటే సూర్యుడితో సమానమైనటువంటి వాడు। అటువంటి సూర్యుడు వెళ్ళిపోగానే అస్తమించగానే ఈ కాలం అనేటటువంటి అజగరం అంటే కొండచిలవ మమ్మల్ని అందరినీ మా ఇళ్ళని మమ్మల్ని అన్నింటినీ కబళించేసింది। ఇంక మా ఇల్లు అవి అన్నీ మొత్తం పోయే మా ఐశ్వర్యం అవన్నీ కూడా వెళ్ళిపోయే కృష్ణుడితోటి దుర్భగో బతలోకు అయం యాదవ నితరామపి ఏ సంవసంతో న విదుర్హరిం మీ నా ఇవోడుపం। ఓ విదురా ఏం చెప్పము మేమందరం కూడా ఈ యాదవులు కానీ భూమి మీద మిగిలిన వాళ్ళు కానీ ఇలాగా ఎలా ఉన్నామంటే సముద్రంలో ఉన్నటువంటి చేప వాటితో కలిసి ఉన్నటువంటి చంద్రుని గుర్తించలేకపోయినట్టుగా మీ జనులు మేమందరం కూడా మా వాళ్ళందరూ కూడా కృష్ణుడిని మాత్రం గుర్తించలేకపోయారు
ఇంగితజ్ఞా పుర పురప్రౌఢ ఏకారామాశి సత్వత సత్వతాం ఋషభం సర్వే భూతావాస మమంసత. మా వాళ్ళందరూ మంచి వాళ్ళు, బాగా ఇంగితజ్ఞులు, బుద్ధిమంతులు కూడాను. అయినా కానీ వాళ్ళందరూ కూడా కృష్ణుడితోటి కలిసి బతికిన వాళ్ళు. వాళ్ళు అయినా కానీ ఆయన అన్ని భూతాలలోనూ లోపల నివసిస్తాడు ఆయన. కానీ ఆయన మామూలుగా కాకుండా ఒక గొప్పవాడిగా, ఒక ప్రముఖుడిగా మాత్రమే గుర్తించారు. దేవస్య మాయా స్పృష్ట ఈచాన్య సదాశ్రిత భ్రామ్యతే ధీన తద్వాకే రాత్మన్యుప్తాత్మనోహరో. వాళ్ళు అందరం కూడా, మేమందరం కూడా, అందరూ కూడా భగవంతుడి యొక్క మాయలోనే చిక్కుకుపోతాం. ఆ ముఖ్యంగా అసత్తు, అసత్తు అంటే సత్యం కాని దాన్ని ఆశ్రయించిన వారు. సత్యం కానిది ఈ ఈ జగం, ఈ జగత్ అంతా అసత్యమే. ఈ జగత్తులోనే మనం అందరం ఉన్నాం. జగత్తుని ఆశ్రయించుకుని భౌతికాన్ని మాత్రమే గుర్తించే మనం భగవంతుని ఎక్కడ గుర్తించగలం? అదే చెప్తున్నాడు ఉద్ధవుడు కూడా. ప్రాపంచిక విషయాల్లో ఎవరిది ఉంటుందో వాళ్ళు భగవంతుని గుర్తించలేరు. ఒక్కసారి భగవంతు ప్రాపంచిక విషయాల నుంచి బయటకు వచ్చి ఆధ్యాత్మికంలో పడినప్పుడు వాళ్ళకి మాత్రం అప్పుడు ఈ మాయలు చిక్కుపడదు, మాయల నుంచి విడదీస్తాడు భగవంతుడు. ప్రదర్శ్య తప్త తపస మావితృప్త దృశాంగుణాం ఆదాయాంతర దాధ్యాస్తు స్వబింబం లోకలోచనం. ఏమీ తపస్సు చేయలేదు మన వాళ్ళు, ఇది యాదవులు. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఆయన బతికున్నంత కాలం ఏమీ తపస్సు చేయకపోయినా కానీ వాళ్ళందరికీ తన దర్శనాన్ని అడగకుండానే ఇచ్చి, కానీ ఇది వాళ్ళకి తెలిసి కొద్దిగా ఆయన దర్శనం యొక్క తృప్తి పూర్తిగా ఆ కోరిక తీరకుండానే ఆ లోకం నుంచి విడిపోయాడు ఆయన. అందరినీ వదిలేసి లేడు ఇంకక్కడ వాళ్ళతో పాటు, ఆయనతో పాటే మా కళ్ళన్నీ విడిపోయాయి. ఎన్మచ్చ లీలోపైకం స్వయోగ మాయాబాలం దర్శయతాగృహీతం విస్మాపనం స్వస్య చ సౌభగర్దే పరంపదం భూషణ భూషణాంగం. ఆయన ఈ లీలల్ని మనుషులకు చూపించడానికి తన స్వయోగంతో మాయాబలంతో చూపించాడు ఆయన మొత్తం అంతాను. ఆయన రూపాన్ని చూపించాడు, అదంతా ఆయన రూపం ఎలాంటిది, విస్మాపనం విస్మయపరిచేసింది. అంతా మా పాపాలన్నీ పోగొట్టేది ఆయనది. ఆయన ఎలా ఉంటాయంటే ఆయన శరీరమే భూషణాలకి భూషణం. అది భూషణాలు ఆయన శరీరానికి కాదు, ఆయన శరీరం భూషణాలకి భూషణం. అటువంటి మహానుభావుడు ఆయన. యద్ధర్మ సూనోర్భత రాజసూయే నిరీక్ష దృక్స్వశ్చైనం త్రిలోక కాచేన చాద్యహగతం విధాతు అర్వాకృసౌ కౌశలమిత్యమన్యత. ధర్మరాజు గారు ధర్మసూనుడు రాజసూయాగం చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడు అక్కడ చూపించిన రూపాన్నంతటినీ చూశా అందరూ కూడా ఏమనుకున్నారు, ఈ మూడు లోకాల్లోని ఇటువంటి వాళ్ళు ఎవరు లేరు కదా, మొత్తం అంతా ఆ సృష్టికర్త మొత్తం ఆయన యొక్క సృష్టించే కార్యాన్ని అంతటిని కూడా ఈ ఒక్క మతంలోనే పెట్టేశాడా, మొత్తం అంతా దీని మీదే ఫోకస్ చేశాడా అన్నట్టుగా కనపడ్డాడు కృష్ణుడు అక్కడ. యశానురాగ ప్రదహాసరాస లీలావలోక ప్రతిలబ్ధమాన వ్రజ స్త్రీ దృగ్భిరను ప్రవృత్త దీవ అవతస్తు కిల కృత్యశేష. ఆయన కనపడ్డము, ఆయన చిరునవ్వులు, ఆయన లీలలు అన్నీ కూడా లోకాన్నంతటిని మోహింపజేసేసాయి. అవి ఈ వ్రజ భూమిలోని స్త్రీ అందరం కూడా లాభం పొందాం. వ్రజ స్త్రీలు కూడా ఆయన చూడగానే ఆయన చేష్టలన్నీ, వాళ్ళ చేష్టలన్నీ ఆగిపోయి వాళ్ళు ఆయన్నే చూస్తూ ఉండేవారు. శశాంత రూపే శ్వతరేశ్వరూపే అభ్యర్థమానే శ్వనుకంపితాత్మ పరావరేషు మహదంశయుక్తో హెజు అపి జాతో భగవాన్ యథాగ్ని. ఆయన సొంత శాంత స్వరూపంతో మీ దాంతో మిగిలిన వాటితోటి ఎవరైనా కానీ దుష్టులు వచ్చి మంచి వాళ్ళని బాధిస్తే ఆయన మహాదయాడు, చాలా ఆ దయతోటి వాళ్ళందరినీ కాపాడాడు. ఆయన ఆయన ఎలాగా ప్రకటితం అయ్యాడంటే రజభూమిలో కట్టెలో ఎండిపోయిన కట్టెలో అగ్ని ఉంటుంది, అలాగా ఆయన ఆయనతో పాటుగా బలరాముడితో కూడి అక్కడ ప్రకటితమయ్యి అందరికీ చీలీల చూపించాడు.
मां खेदयत्येत दार्जस्य जन्म विडम्बनम् यद्वसुदेव गेहे व्रजे च वासु हरिभयादिव स्वयं पुराद्यवात्सीद्य ननन्तवीर्या। ఆయనకి మొత్తం అన్ని ఖేదాలని పోగొట్టడానికి గాను ఈ జన్మ తీసుకున్నాడు. వసుదేవుడి యొక్క ఇంట్లో పుట్టాడు, వసుదేవుడి కుటుంబంలో వసుదేవుడికి పుట్టాడు. అయితే ఆయన ఆ శత్రువుకి భయపడి, చిన్నపిల్లవాడు కదా, చిన్నపిల్లవాడు కాబట్టి మరి బొత్తిగా పుట్టిన వెంటనే అక్కడ సొంత ఇంటిని వదిలేసి ఇక్కడికి రేపల్లి వచ్చాడు. ఆ తర్వాత ఇంకో శత్రువు కాలయవనుడిని ఆయనకి ఆయనతో యుద్ధం చేయడం ఇష్టం లేక 17 సార్లు నీకు ఇంకా యుద్ధం చేయడం ఇష్టం లేక మధురాపురాన్ని కూడా వదిలేసి ద్వారకకి వెళ్ళిపోయాడు మహావీరుడు. దునోతి చేత స్మరతో మమైతత్ యదాహ పాదాభివంద్య పితృ తాతాంబ కంసాదురుశంకితానాం ప్రసీదతం నో అకృత నిష్కృతీనాం. ఆయన మొత్తం మీద కంసుణ్ణి చంపి ఆయన తల్లి తండ్రుల యొక్క చెర నుంచి విడిపించిన తర్వాత వాళ్ళ పాదాలు పట్టుకుని, ఓ మాత ఓ తండ్రి, నేను కంసుడి యొక్క ఆయన చెడ్డ పనులకు శంకించి నేను మీకు దూరంగా ఉండి మీ పాదసేవలు చేసుకోలేకపోయానమ్మా, అంచేత ఈ నా అపరాధం ఇది, నేను చేయకపోయినటువంటి దానిని మీరు క్షమించండి అని అడిగాడు. కోవ అముష్యాంగ్రి సర్వజరేణం విస్మర్తిమీషిత పుమాన్ విజిఘ్రన్ యో విశ్వరద్రు భూ విటపేన భూమే భారం కృతాంతేన తిరస్యకార. ఆయన పరమాత్ముడు ఆయన యొక్క పాద ధూళి రేణువుల్ని సేవించిన వాడు కూడా ఎప్పటికీ ఆయన్ని ఎలా విస్మరిస్తాడు, విస్మరించలేడు ఆయనని. ఆయన ఎవరు, ఆ గొప్పవాడు ఆయన జస్ట్ భ్రుకుటి ముడివేయడంతో, భ్రుకుటి అంటే కనుబొమ్మలు ముడివేయడంతో భూమి యొక్క భారాన్నంతటిని తీర్చినవాడు ఆయన. దుష్టాభవద్భిర్ణం రాజసూయే చేర్జసి కృష్ణం విశ్వతో అభిసిద్ధి యాం యోగినం సంస్పృహయంతి సమ్యక్ యోగేన కష్టద్విరహం సహేత. ఆయన రాజసూయాగం సమయంలో చేద్యుడు శిశుపాలుడు కృష్ణుణ్ణి కోపంతో అసూయతోటి బాగా ద్వేషించాడు. అయినా కానీ ఆయనకు కూడా ఆయన మోక్షాన్ని ఇచ్చాడు. ద్వేషంతో స్మరించేవాడు శిశుపాలుడు, కోపంతో ఆయన వైరంతో చేశాడు, వైరభక్తికి గ్రహించాడు, అటువంటి సిద్ధి ఇచ్చాడు అటువంటి మహానుభావుడిని కోసం చెప్పి ఋషులు వాళ్ళందరూ కూడా ఎప్పుడూ ఆ యోగులంతా కూడా ఆయన కోసమే నిరంతరం తపస్సు చేస్తూ ఉంటారు కదా. తదైవచాన్యే నరలోక వీరా యాహవే కృష్ణముఖారవిందం నైత్రపిబంతో నేనాభిరామం పార్థాస్త్ర పూత పదమాపురస్య. అలాగే యుద్ధంలో కురుపాండవ యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధంలో పార్థుడి అస్త్రాల చేత కృష్ణుడి ముఖం చూస్తూ చనిపోయారు కాబట్టి వాళ్ళందరూ కూడా పవిత్రమైపోయారు, పూతమైపోయారు, అయిపోయి స్వర్గానికి వెళ్ళిపోయారు కదా. ఆయనని చూస్తూ వాళ్ళ ఆయన కళ్ళతోటి కృష్ణుడిని తాగేస్తున్నారు. ఆయన రథంలో ఉన్నాడు అర్జునుడు, రథంలో అర్జునుడు బాణాలు వేసి చంపుతున్నా కానీ వాళ్ళు కృష్ణుని చూస్తూ చనిపోయారు కాబట్టి వాళ్ళందరూ స్వర్గానికి పరమగతి ప్రాప్తించింది, వాళ్ళకి స్వర్గతి ప్రాప్తించింది. అందుకే తెల్లారు లేవగానే బొమ్మ పెట్టుకుని భగవంతుడి బొమ్మ చూడండి అంటూ ఉంటారు, రాత్రి పడుకునే ముందు చూడండి అంటారు. కొందరు నన్ను బెడ్రూమ్లో దేవుడు బొమ్మ పెట్టచ్చా అండి అని, ఎందుకండి ఎందుకు పెట్టకూడదు అని సంసారం చేస్తుంటాం కదా, దేవుడికి తెలియదా మీరేం చేస్తారు, ఆయన తెలియకుండా ఏమైనా చేయగలమా. స్వయంత్వ సామ్యాతి శయస్త్ర దీశ స్వరాజ్య లక్ష్మ్యాప్త సమస్త కామ బలిం హరిద్భిశ్చిర లోకపాలై కిరీట కోటియేడిత పాదపీఠ. ఆయన చాలా గుణసంపన్నుడు, ఆయన అన్ని ఉన్నవాడు. ఆయన ఇంద్రుడు తన రాజ్యాన్ని పోగొట్టుకుంటే ఆ బలిచక్రవర్తి దగ్గర నుంచి ఆయన తీసుకుని ఇచ్చాడు. ఆ ఇంద్రాది దేవతలు వాళ్ళందరూ కూడా ఆయనకి శిరస్సు ఉంచి పాదాలకి తగిలించి నమస్కారం చేస్తుంటారు. వాళ్ళ కిరీటాలన్నీ కూడా ఆయన యొక్క పాద పద్మాలకి తాగుతూ ఉంటాయి కదా. తదశ కైంకర్య మనం భృతాన్నో విగ్లాపయత్యంగా యద్దుగ్రసేను తిష్ట నిషణం పరమేష్ఠి దిష్ణే న్యబోధయ దేవ నిధారయేతి.
ఆయన ఉగ్రసేనుడు ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కంసుని దింపిన తర్వాత, కంసుని చంపిన తర్వాత ఉగ్రసేనుని మళ్ళీ రాజు చేసి ఆయన ఆయన ప్రభువు కింద చేసి కృష్ణుడు ఆయనకి నమస్కారం చేసి ఉగ్రసేనుడికి, ప్రభువా ప్రభు మా మీ మీ సేవకులు మీరు ఏ మమ్మల్ని ఆజ్ఞాపించండి అని సవినయంగా చెప్పాడు. ఆయన సేవాభావం ఎంత గొప్పదో చూడండి. అహోబకి అయం స్తనకాలకూటం జిఘాంసయా పాయదప్యసాధ్వీ లేభే గతిం ధాతృ చితాంతతో అన్యం కంబా దయాళుం శరణం వ్రజేమ. ఆ పూతన తన స్తనాలకి కాలకూట విషాన్ని రాసుకుని పిల్లల్ని చంపి ఆయన్ని కూడా చంపుదామని వచ్చింది ఆయన్ని. ఆ కాలకోట విషం పూసిన స్తనాలను ఆయన పాలు తాగితే ఆ విషంతో చనిపోతాడని, అటువంటి దుష్టబుద్ధితో వచ్చిన పూతన కూడా చనిపోయాక ఆవిడికి మంచి గతిని ఇచ్చాడు. ఎందుకంటే ఆవిడ్ని చితిమి చేర్చి అంటించగానే దాని నుంచి అగరొత్తుల నుంచి వచ్చినటువంటి ఆ సుగంధం వచ్చింది, దుర్గంధం రాలేదు మొత్తం ఆ నందగోకులానికి. అంత మంచి ఇచ్చాడు, అంత దయాళు ఆయన, అంతకంటే దయాళు ఎవరైనా ఉన్నారా? మన్యే అసురాన్ భాగవతాం స్త్రిధీశే సంరంభ మార్గాభినివిష్ట చిత్తాన్ ఏ సంయుగే అచక్షతతాక్షపుత్రం అంశే సునాభాయుధమాపతంతం. అలాగే ఆయన మీద ఈ రాక్షసులు అసురుడు ఆయనతోటి వైరభావంతో ఆయన మీద దండెత్తారు చాలాసార్లు. అయినా కానీ వాళ్ళు కూడా నేను అనుకుంటాను భగవద్భక్తులు, ఎందుకంటే వాళ్ళందరికీ కూడా చక్రధారి అయ్యి తారక్షపుత్రుడు గరుడత్మంతుడి మీద కూర్చుని వస్తుంటే ఆయన యొక్క దర్శనం కలిగింది కదా, వాడు లేకపోతే కలిగేది కాదు కదా. ఆ దర్శనం కలిగింది కాబట్టి, కృష్ణుని సందర్శించుకున్నారు కాబట్టి, ఆయన చేతిలో చనిపోయారు కాబట్టి వాళ్ళు కూడా భక్తులే అంటున్నాడు ఉద్ధవుడు. వసుదేవ సుదేవక్యాం జాతో భోజేంద్ర బంధనే చికృషు భగవాన్ శమజేయ నాభియాచిత. నాభిలోంచి ఎవరి నాభిలోంచి అయితే వచ్చాడో బ్రహ్మ, ఆ నాభిలోంచి పుట్టినవాడు ఆయనే, ఈయన్ని భూభారం ఎక్కువైపోయిందయ్యా, భూమిని రక్షించు ఉద్ధరించు అని ప్రార్థిస్తే ఆయన భూదేవికి తేలిక చేయడానికి వసుదేవుడికి దేవకి పుట్టాడు. వాళ్ళు ఎప్పుడు వసుదేవుడు దేవకి అప్పుడు ఎలా ఉన్నారు, బంధింపబడి ఉన్నారు ఎవరి చేత, భోజేంద్ర బంధనే భోజరాజు అంటే కంసుడి యొక్క బంధనంలో ఉన్నారు జైల్లో, అక్కడ పుట్టాడు. తతోనంద వ్రజమిత పిత్ర కంసాద్విభిత్య ఏకాదశి సమాస్తత్ర గూఢార్చి సభలో అవసత్. అక్కడ నుంచి కంసుడి యొక్క భయంతో వసుదేవుడు ఆయన నందవ్రజంలో వదిలిపెడితే అక్కడ బలరాముడితో కూడి 11 సంవత్సరాలు నివసించాడు. పరితోత్స పైర్వత్సాం శారయన్ విహర ద్విభూ యమునోపవనే కూజ ద్విజ సంకులితాంగిరిపే. అక్కడ ఆయన ఏం చేశాడు, యమునా నది యొక్క ఒడ్డున చెట్లు అవన్నీ ఉంటాయి, అక్కడ పక్షులు అవన్నీ ఉంటాయి, చక్కగా శోభాకాలమయంగా ఉంటుంది, ఆ పక్షులు కూస్తూ ఉంటాయి. అక్కడ ఆయన ఏం చేసేవాడు, ఆవుల్ని మేపేవాడు, ఆవుల్ని ఆవు దూడల్ని. కౌమారీం దర్శయం చేష్టాం ప్రేక్షణీయాం రజౌకశాం హృదం నివహస ముగ్ధ బాలసింహావలోకన. ఆయన బాల్యలీలని చూపెడుతూ వ్రజ భూమిలో ఉండే నివసించే వాళ్ళందరి యొక్క మనసుల్ని ఆకట్టుకున్నాడు. ఆయన ఓసారి ఏడ్చేవాడు, ఓసారి నవ్వేవాడు, ఓసారి ఇలా చేస్తుండేవాడు. ఆయన ఒక సింహావలోకం, బాలసింహం, చిన్న సింహపిల్ల చూసినట్టుగా వాళ్ళందరినీ చూసి వాళ్ళందరినీ తన లీలలతోటి ముగ్ధుని చేశాడు. సయేవ గోధనం లక్ష్మా నికేతం శితగోవృషం చారయన్ అనుగాన్ గోపాన్ రణద్వేరు రవీరమత్. ఆయన పెద్దవాడు, కొంచెం పెద్దాడైన తర్వాత ఆవుల్ని మేపేవాడు. ఎలాంటి మేపెడితే తెల్లని వృషభాలట, గోవులు రకరకాల రంగుల్లో ఉన్నాయి, వాళ్ళందరినీ అక్కడ మేపుతూ తనతోటి వచ్చిన మిగిలిన గోప బాలకులందరికీ కూడా వేణు వాయిస్తూ వాళ్ళందరినీ ఆనందింపజేసేవట. ప్రయుక్తాన్ భోజరాజేన మాయిన కామరూపిణ లీలయా వినదత్తాంస్తాన్ బాల క్రీడన కానివా.
ఆ భోజరాజు కంసుడు మాయతోటి కామరూపులైనటువంటి అనేక మందిని ఆయన చంపడానికి పంపిస్తే వాళ్ళందరినీ కూడా బాగా చిన్నపిల్లవాడు ఆట వస్తువులతో ఎలా ఆడుకుంటాడో అలా ఆడుకుని వాళ్ళందరినీ లీలగా చంపేశాడు కదా. విపన్నాన్ విషపానేనా నిగృహ్య భుజగాధిపం ఉత్తాప్యాపాయ యద్గావస్తత్వయం ప్రకృతి స్థితం. అక్కడ కాళింది నదులు కాళీయుడిని మహాసర్పం చేరి ఆ నీళ్ళన్నింటినీ విషప్రాయం చేస్తే ఆ తాగినటువంటి గోవులు అవి చనిపోతుంటే ఆ గో నీళ్ళనన్నింటినీ శుభ్రం చేశాడు ఆ భుజగాధిపతి కాళీయుడిని అక్కడి నుంచి పంపించేసి మళ్ళా చక్క నీళ్ళను మామూలుగా చక్కగా అందరూ తాగగలిగేటట్టు చేశాడు. ఆయాజ యద్గోసవేన గోపరాజన్ విజోత్తమై విత్తస్య చూరుభారస్య చికీర్షం సద్వ్యయం విభూ. ఆయన ఏం చేశాడు గోపరాజు ఆయన ద్విజోత్తముల చేత ఇంద్రయాగం మానిపించి గోయాగం చేయించాడు. గోయాగం చేయించేటప్పటికీ ఇంద్రుడు కోపం వర్షతీంద్రియ వ్రజ కోపాద్ భగ్నమానే అతి విహ్వల గోత్రలీలా తపత్రేణ త్రాతో భద్రానుగృహణత. ఇంద్రుడికి కోపం వచ్చేసి ఆ వ్రజభూమి మీద వర్షాన్ని కురిపించాడు. కురిపిస్తే ఆయన ఏం చేశాడు గోవర్ధన పర్వతాన్ని ఒక గొడుగులాగా చాలా లీలగా చాలా సులభంగా ఎత్తి వారం రోజులు వాళ్ళని అందరినీ రక్షించాడు. వాళ్ళకు గొడుగులా పట్టి శరచ్చ శిఖరై నృష్టం మానయన్ రజనీ ముఖం గాయన్ కలపదం రేమే శ్రీనాం మండల మండన. ఆ తర్వాత సాయంత్రం అయ్యేటప్పటికీ ఆ బృందావనం అంతా శరత్కాల చంద్రుడి యొక్క వెన్నెలతోటి చాలా సంతోషంగా సుఖంగా ఆహ్లాదకరంగా అయిపోయింది. అప్పుడు కృష్ణుడు ఆ రాత్రి వేడు చంద్రుని గౌరవిస్తూ అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా సంతోషపెడుతూ అక్కడికి వచ్చిన స్త్రీలందరినీ సంతోషపెడుతూ వాళ్ళందరినీ ఆనందింపజేసి వాళ్ళతోటి రాసలీల చేశాడు అని ఈ ఉద్ధవుడు చెప్పాడు. ఇంకా ఇతర లీలలు వచ్చే అధ్యాయంలో చూద్దాం. ఇది రెండో అధ్యాయం. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే ద్వితీయ ఉద్ధవ కృష్ణ లీలాస్మరణం నామ ద్వితీయ అధ్యాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు శుభం భూయాత్.